नमस्ते, वेलकम टू डेली फोकस। नहीं कार्तिक, प्रजा संक्षेम ध्येयंगा बीआरएस सरकार तीन मार विक्टरी कोसम सिद्धमवुतुंदी। तुम्मिदिन्नरेंडलो चेसिन अभिवृद्धि संक्षेमे प्रोग्रेस कार्डुगा प्रजल वद्दकु वेल्तुंदि। ముఖ్యంగా జోడెద్దుల మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. బుల్లెట్ల లాంటి తూటాలతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ చేస్తున్నారు. చరిత్రని తిరగరా, స్థితిగతుల్ని మార్చివే, విశ్వించు విశ్వముందిరా, నిష్కరించ నేల నేడు నిర్ణయించుకోరా, నిర్వచించరా, పడిపోయిన లేవలేక లేచినప్పుడే విజేత, హోట మీద గెలుపు మార్గం, వెన్ను చూపబోక ముందు ముళ్ళ పాటలున్నా, ప్రాణమంత పిడికి లవ్వగా సాగిపోవో. మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టే దిశగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలు అభ్యర్థుల్ని ప్రకటించడానికే కింద మీద పడుతుంటే, గులాబీ దండు మాత్రం ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరసంఘం పూరించింది. నిత్యం ప్రజా కార్యక్రమాలు అభివృద్ధి పనులతో ప్రజల్లోనే గడిపేస్తోంది. క్యాండిడేట్ల ఎంపికపై ప్రతిపక్షాలు హైరాణ పడుతుంటే, బీఆర్ఎస్ మాత్రం ప్రజలకు భరోసాను ఇస్తూ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగా గత వారం 10 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, సీనియర్ మంత్రి హరీష్ రావు జోడుగుర్రాల్లా పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. రోజుకు 2-3 కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో క్రమంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వందల కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. గత 9.5 కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రజలకు వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనా సంక్షేమంలో స్వర్ణయుగం, అభివృద్ధిలో అద్భుతాలను సృష్టించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 9.5 పరిపాలనలో ప్రతి కుటుంబానికి మేలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలెవ్వరూ సంతోషంగా లేరని విమర్శలు గుప్పించారు. పండిన ప్రతి పంట తెలంగాణ ప్రభుత్వం కొంటుందని, పాతాళ లోకం నుంచి కేసీఆర్ అద్భుతంగా తెలంగాణను పైకి తీసుకువచ్చారని కొనియాడారు. ఆచరిస్తది, దేశం అనుసరిస్తది అన్నంత గొప్పగా కేసీఆర్ గారు పాలన అందించారు. మరి దీన్ని ముందుకు తీసుకుపోవాలి మనం. ఇవాళ ఎవ్వరు అవునన్నా కాదన్నా, మళ్ళీ మూడోసారి గెలిచేది కేసీఆర్, మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తుండ్రు ఇంకేం చేయాలి. ఇప్పుడు మొదటిసారి 200 పెన్షన్ ఉండే, మళ్ళీ గెలిస్తే 1000 అన్నాడు, మళ్ళీ గెలిస్తే 2000 అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారంగా 2000 ఇచ్చిండా లేదా? కళ్యాణ లక్ష్మి 100 అన్నాడు, ఇచ్చిండా లేదా? రైతు బంధు ఎకరాన 4000 ఉండే, మళ్ళీ గెలిస్తే 5000 చేస్తా అన్నాడు, చేసిండా లేదా? ఇట్లా ప్రతి పని కూడా చేసుకుంటూ వచ్చిండు. రేపు కూడా ఇంకా ఏం చేయాలనో మీకోసం ఆలోచన చేస్తుండు. మూడవసారి ఎట్లా మనమే గెలుస్తాం? ఈ మేనిఫెస్టోలో మా మహిళలకు ఏం చేయాలి, మా పెన్షన్లు ఎంత పెంచాలి, ఇంకా రైతు బంధు ఎంత పెంచాలి, ఇంకా ఏం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆయన సమాలోచనలు చేస్తున్నాడు. త్వరలోనే మన మేనిఫెస్టో మీ అందరి ముందుకు రాబోతా ఉంది. ఒక్కసారి ఆ మేనిఫెస్టో వచ్చిందనుకో, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఇక మైండ్ బ్లాక్ అవుతుంది, దిమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్కరికి. ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే 1 గా నిలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు అత్యాధునిక వైద్య సదుపాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.
నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అన్న ప్రజలు నేడు నేను పోత బిడ్డో సర్కార్ దవాఖానకు అన్నట్లుగా మార్చింది ప్రభుత్వం. ఇయల కేసీఆర్ గారు వచ్చినాక ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పాటలు వచ్చినాయి. కానీ ఇయల కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాం పర బిడ్డ సర్కార్ దవాఖానకు అన్నంత గొప్పగా ఆసుపత్రులు బాగుపడ్డాయి. ఇయల ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో పల్లె దవాఖానాలు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్, ఇయల హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. వైద్య వ్యవస్థను ఐదంచెల వ్యవస్థగా పెంచి పేదలకు ప్రైవేట్ ఆసుపత్రులకు పోకుండా అది ఎటువంటి రోగమైనా సరే, క్యాన్సర్ అయినా, గుండె కానీ, కిడ్నీ కానీ అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించేటట్టు తయారు చేసినాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో సీఎం కేసీఆర్ కు ఎవరు సాటిదారన్నారు మంత్రి హరీష్ రావు. గడిచిన పదేళ్లుగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి ప్రజలందరి కళ్ల ముందే ఉందన్నారు. గతంలో నీళ్ల కోసం ఆడబిడ్డలు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావన్నారు. అతి తక్కువ సమయంలోనే ఇంటింటికి తాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు లాంటి రంగాల్లో తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందన్నారు. నిజంగా కూడా కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అంటేనే సంక్షేమం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల పేరు చెప్తేనే గుర్తొచ్చేది సంక్షోభం, కానీ కేసీఆర్ అంటేనే సంక్షేమం. పేదవాళ్ళ కళ్ళల్లో చిరునవ్వులు, పేదవాళ్ళ మొహం చిరునవ్వు, కళ్ళల్లో సంతోషాన్ని ప్రకటించే ప్రభుత్వం ఇది. విప్లవాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టాలి అంటే, చారిత్రాత్మకమైన కార్యక్రమాలు చేయాలంటే నాయకులకు తెగువ ఉండాలా, తెగింపు ఉండాలా. అల్లాటప్ప నాయకులతోని విప్లవాత్మకమైన పథకాలు రావు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశ స్వాతంత్ర అనంతరం ఈ 76 ఏళ్లలో ఎవరూ పెట్టని విధంగా దళిత బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం పెట్టుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకొని పోతున్న ముఖ్యమంత్రి గారికి, సమాజంలో కులరహిత సమాజం ఉండాలి అంటే, వివక్ష లేని సమాజం ఉండాలి అంటే తప్పకుండా అందరం కూడా ఆర్థిక అసమానతలు కూడా తొలగిపోవాలి అనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి గారు ఈ దళిత బంధు పథకం ఏదైతే ప్రవేశపెట్టినారో, ఇవాళ కేసీఆర్ అంటేనే సంక్షేమం. ఆలోచించండి, 9.5 ఏళ్లలో ఎన్నడూ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కరోనా లాంటి సంక్షోభం వచ్చినా సంక్షేమం మాత్రం ఆగలేదు. కళ్యాణలక్ష్మి చెక్కులు ఆగలేదు, రైతులకిచ్చే రైతు బంధు ఆగలేదు, రైతు బీమా ఆగలేదు, ఆసరా పెన్షన్ లాగలేదు. అసాధారణమైన సంక్షేమం ఈరోజు తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో ఎంత మేరకు అభివృద్ధి చేశామో ప్రజలకు వివరిస్తున్నారు మంత్రి కేటీఆర్. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలు అమలు చేసిన ఏకైక సీఎం దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరేనన్నారు. పాపంలాగా పెంచి పోషిస్తే 150,000 మంది నల్లగొండ బిడ్డలను మీరు జీవోత్సవాలు చేస్తే ఆ ఫ్లోరోసిస్ ను తరిమేసిన మొగాడు మనగాడు కేసీఆర్, ఇది దేశం మొత్తం చెప్తా ఉన్నది. రైతు బంధు అనే కార్యక్రమం 75 ఏళ్లలో ఎందరో ముఖ్యమంత్రులు పనిచేసిండ్రు, ప్రధానమంత్రులు పనిచేసిండ్రు, కానీ ఏ ప్రధానమంత్రి, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ బీజేపీ నాయకుడికి ఆలోచన రాలేదే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కదా ఇవాళ యాసంగి పంట నాట్లేసే టైం వచ్చిందంటే, వానాకాలం పంట నాట్లేసే టైం వచ్చింది అంటే మన సెల్ఫోన్లు టింగు 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 మని మోగుతూ 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన మాట నిజమైతే చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెబుదాం. భారతదేశంలో ఉండే దివ్యాంగులకు ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా అత్యధికంగా 4,016 రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే మా దివ్యాంగ సోదరులు గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొత్తం భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మళ్ళొక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్దామని చెప్పి నేను కోరుతా ఉన్నా.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వంగా తెలంగాణ సర్కార్ నిలుస్తోంది. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కేసీఆర్ సర్కార్ ముందుకు సాగుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతోంది. కాంగ్రెస్ బీజేపీ నేతలకు దిమ్మతిరిగే కౌంటర్లు, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ప్రసంగాలు, విపక్షాలు బిత్తరపోయేలా సెటైర్లు, నాటి కురుక్షేత్రంలో కృష్ణార్జునులను తలపించే చోరు. ఇది మంత్రులు కేటీఆర్, హరీష్రావు తీరు. విపక్షాల మాయమాటలకు నమ్మితే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ఇద్దరు మంత్రులు ప్రజలకు వివరిస్తున్నారు. సకల జనుల సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోటాపోటీగా నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతున్నారు. 60 ఏళ్ల సీమాంధ్ర పాలనలో పడ్డ అరికోసను, 10 ఏళ్ల స్వరాష్ట్రంలో అనుభవిస్తున్న సంక్షేమ స్వర్ణయుగాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న కుట్రలను విడమర్చి చెబుతున్నారు. విపక్షాలకు ఓటేస్తే బతుకులు ఆగమైతాయని హెచ్చరిస్తున్నారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదించాలని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రజలను కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం. అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రం మరింత పురోగమించాలంటే ఈ ప్రగతి రథం ఆగకూడదు. విపక్షాల మాయమాటలను నమ్మితే బతుకులు ఆగమైతాయి. రాష్ట్రం మరో 10 ఏళ్లు వెనక్కిపోతుంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతరం దిక్కుతోచని స్థితిలో పడుతుంది. అందుకే ఓటు వేసే ముందు ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ప్రగతి రథాన్ని పరిగెత్తిస్తున్న బీఆర్ఎస్ గట్టున ఉంటారో, రాష్ట్రాన్ని ఆగంచేసే కాంగ్రెస్ బీజేపీల గట్టున ఉంటారో తేల్చుకోవాలని సూచిస్తున్నారు. బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చి రైతులందరినీ ఆదుకున్న ప్రభుత్వం ఈ గట్టునుంది. ఆ గట్టున ఎవరున్నారు? ఆ గట్టున 60 ఏళ్లు మనను పీక్క తిన్న రాబందులు ఆ గట్టునున్నారు. ఈ గట్టునేమో పేదలకు పనికొచ్చే స్కీములు ఇక్కడున్నాయి. ఆ గట్టునేమో కాంగ్రెస్ బీజేపీ రూపంలో స్కాములు తప్ప ఇంకోటి లేవు. ఈ గట్టునేమో నీళ్లున్నాయి, ఆ గట్టునేమో కన్నీళ్లున్నాయి. ఈ గట్టున కారున్నది, ఆ గట్టున మొత్తం బేకారు గాళ్ళందరూ కాంగ్రెస్ బీజేపీలనే ఉన్నారు. ఆలోచించండి. సమయానుకూలంగా మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు మంత్రి హరీష్ రావు. వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతున్న వేళ క్రికెట్ భాషను ఉపయోగిస్తూ మంత్రి మాట్లాడిన తీరు యువతను విశేషంగా ఆకర్షించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. పగటి కరలు కంటున్న కాంగ్రెస్ రన్అట్, బీజేపీ డకౌట్ అవడం ఖాయమన్నారు. బీజేపీ డకౌట్ అయ్యేది ఖాయం, కాంగ్రెస్ రన్అట్ అయ్యేది ఖాయం, కేసీఆర్ సెంచరీ కొట్టేది కూడా ఖాయం. నేను నడ్డా వచ్చిండు, నడ్డా వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. నీ నడ్డా గారు నీ సొంత రాష్ట్రం హిమాచల్ అనే బొక్క బొర్ల పడ్డది నీ బీజేపీ. నువ్వు గీడొచ్చి మాట్లాడేదేంది? నడ్డా ఈ తెలంగాణ గడ్డ, కేసీఆర్ అడ్డా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నీకు చేతనైతే ఒక కమిటీ వేసుకో, డిపాజిట్ల కోసం ఒక కమిటీ అయ్యి. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమేం గెలుస్తాం అంటారు. ఇప్పుడు ఎట్లుంటదంటే బాల్ గానే ఉన్నది, ఆ రన్ను కొట్టనే రాదు. లేని రన్ను కోసం ఉరికితే ఏమైతుంది? రన్అట్ అయిపోతారు. అందువల్ల నేను మీ అందరిని కూడా కోరేది ఒక్కటే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా 100 సీట్లు సెంచరీ కొట్టడు మన కేసీఆర్. 100 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వచ్చేది మన బీఆర్ఎస్ గవర్నమెంట్. అందులో ఎవరికి కూడా అనుమానం లేదు. సీఎం కేసీఆర్ పాలనలో విద్యుత్ రంగంలో తెలంగాణ అద్భుతాన్ని ఆవిష్కరించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలతో వ్యవసాయం, పారిశ్రామిక రంగాల ప్రగతి కుంటుపడింది. అయితే స్వరాష్ట్రంలో ఈ 2 రంగాలకు కడుపు నిండా కరెంటు అందుతోంది. కళ్ల ముందు కనిపిస్తున్న ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ బీజేపీ నేతలు చూడలేకపోతున్నారు.
రాష్ట్రంలో కరెంటు కష్టాలున్నాయంటూ వచ్చి అబద్దాలు చెబుతున్న విపక్ష నేతలకు మంత్రి కేటీఆర్ తన స్టైల్లో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు ఏదైనా ఊరికి పోయి కరెంటు తీగలను పట్టుకోవాలని అప్పుడు కరెంటు వస్తుందో లేదో తెలుస్తుందన్నారు. కరెంటు తీగ కూడా కేసీఆర్ లాగా సన్నగా ఉంటుందని ముట్టుకుంటే జాడిచ్చి కొడుతుందని విపక్ష నేతలకు గడ్డి పెట్టారు. 60 ఏళ్ళు ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి మన ముందుకొచ్చి ఇయాల మాయమాటలు చెప్తున్నది, ముసలి కన్నీరు గారుస్తున్నది. ఆగం అయిపోయిందంట తెలంగాణ, కేసీఆర్ ఆగం చేసిండు తెలంగాణ, మేము వచ్చి నయం చేస్తాడు అంటాడు కాంగ్రెస్ వాడు. మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిజంగా ఆగమైనమా మనం? ఏం జరిగింది 9.5 ఏళ్లలో? ఎట్లుండే కరెంటు ఆనాడు, ఈరోజు ఎట్లున్నది? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుకు ఎంత కటకట ఉండే, ఎంత ఇబ్బంది ఉండే, దయచేసి మీరు ఆలోచించాలి. ఇవాళ అదే కాంగ్రెస్ వాడు వచ్చి వాడు మాట్లాడతాడు కరెంటు గురించి సిగ్గు లేకుండా. నిన్న మొన్న ఒక కాంగ్రెస్ ఎంపీ గారు అంటుండు, ఎక్కడున్నది కరెంటు? నాకైతే కనబడతలేదు. ఏడున్నది కేసీఆర్ ఉత్త మాటలు చెప్తున్నాడు, మాయ మాటలు చెప్తున్నాడు, నాకైతే కనబడతలేదు కరెంటు అంటున్నాడు. ఒక 100 బస్సులు పెట్టిపిస్తా, ఖర్చులు మాయే. కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్న వరంగల్ వేదికగా, ఖర్చులు మాయే, బస్సులు మేమే పెడతామో 100 బస్సులు పెట్టి బస్సులల్లో మీకు బిర్యానీ కూడా పెడతాం, మంచి బిర్యానీ కూడా ఇంతజాం చేస్తాం. అందరూ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అందరూ మంచిగా బస్సులు ఎక్కుండ్రి. ఏ ఊరికి పోతారు, ఏ పట్టణానికి పోతారు, ఏ టైం కోతారు మీ ఇష్టం, బయలుదేరి పోండ్రి. పోయి మంచిగా వరుసగా లైన్ కట్టి నిలబడుండ్రి. నిలబడి మొత్తం అందరు కలిసి గట్టిగా కరెంటు వైర్లను మంచిగా గట్టిగా బిగబట్టుకొని పట్టుకోండి. తెలుస్తుంది కరెంటు వస్తుందో లేదో మీకే తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది, దేశానికి కూడా దరిద్రం బిగుతుంది. సిగ్గన్న ఇది డైలీ ఫోకస్. నమస్తే.